చుట్టానికి చాలా టెంప్టింగ్గా ఉంది. కాయగూర ముక్కలు, కొబ్బరి పాలు, ఏంటబ్బా ఈ కూర అని అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియోలో కేరళ స్టైల్ వెజిటబుల్ స్టూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహితాని. ఈరోజు మన వీడియోలో వెజిటబుల్ స్టూ కేరళ స్టైల్ అండి. ఇది నాకు ఒక మలయాళి ఫ్రెండ్ నేర్పించింది. వాళ్ళు దీన్ని ఆపం, ఇడియాపం, గీ రైస్ తోటి సైడ్ డిష్గా వాడతారు. నాకైతే వాళ్ళు సర్వ్ చేసినప్పుడు చాలా నచ్చి నేను కూడా నేర్చుకున్నాను. దీనికి కావలసినది వెజిటబుల్స్ అండి. ఆ వెజిటబుల్స్ ఏంటి అన్నది క్లియర్గా నేను మీకు అన్నీ చెప్తాను. దీనికి మెయిన్గా కావాల్సింది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కాయగూర ముక్కలు, క్యారెట్టు, పొటాటో, బీన్స్, బఠానీ, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, కొబ్బరి పాలు, బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన, కొబ్బరి నూనె, ఎలాచి, ఏలక్కాయలు అంటాం కదండి, అవి దీనికి కావలసినవి, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందమైన బాండల పొయ్యి మీద పెట్టుకున్నాను. అందులో కొబ్బరి నూనె ఒక స్పూను వేసాను. ముందుగా పట్టా వేసాను, తర్వాత ఏలక్కాయలు వేసాను, లవంగా వేసాను. ఈ మూడు వేసినాక బిర్యానీ ఆకును వేసాను. దీనికి ఎక్కువ నూనె పట్టదండి, ఒక స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే కరివేపాకు, ఎందుకంటే కొబ్బరి పాలు వాడతాం కదండి, అందులో నూనె వస్తుంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్టు, బీన్స్ యాడ్ చేసానండి. ఇది మలయాళీస్ రెగ్యులర్గా చేసుకునే డిష్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది దోశలకి కూడా బాగుంటుంది. కొంచెం తీయ తీయగా అల్లం ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. మేమైతే ఎక్కువ ఆపంకి వాడతాము. ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేశాను. ముందుగా క్యారెట్టు, బీన్స్, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వాడ్చిన తర్వాత పొటాటోస్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మగ్గిన తర్వాత బఠానీ, ఇది నేను ఫ్రెష్ బఠానీ తీసుకున్నానండి, అందుకని చివరిగా యాడ్ చేస్తున్నాను. ఇది తొందరగా ఉడికిపోతుంది కదండి, అందుకని. ఇంకా మీకు కాలీఫ్లవర్ కావాలి అంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కాలీఫ్లవర్ లేదు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. వీటిల్ని బాగా వాడ్చుకోవాలి. కూరగాయ ముక్కలు కొంచెం ఈ విధంగా కొబ్బరి నూనెలో వాడిన తర్వాత మరికొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు అల్లము చిన్న ముక్కలు యాడ్ చేశాను. అల్లం ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో పసుపు కానీ కారం కానీ ఏం వాడము. దీనికి స్పైసీ ఏంటంటే అల్లము, పచ్చిమిరపకాయ ఒక రెండు ముక్కలు వేసాను కదండి, అదే దీనికి కారం సరిపోతుంది. దీనికి ఎలాంటి కారం పసుపు వాడము. తగినంత ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. మీ రుచికి తగినంత ఉప్పుని మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఈ కాయగూర ముక్కలన్నీ కొంచెం మగ్గే వరకు ఇలా మూత పెట్టాను. ఇప్పుడు కొబ్బరి పాలు పలచగా రెండోసారి తీసుకున్న పాలల్లో ఈ ముక్కలన్నీ ఉడకాలండి. ఈ విధంగా రెండోసారి తీసుకున్నవి అవి కొంచెం పలచగా ఉంటాయి, అందుకని ఫస్ట్ ఆ పలచగా ఉన్న పాలతో ఈ కాయగూర ముక్కలన్నీ ఉడకాలి. ఫస్ట్ తీసుకున్న థిక్ పాలని నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు కాయగూర ముక్కలు ఉడికిపోయినాయి. కాయగూర ముక్కలు ఉడికిపోయినాయి. ఫస్ట్ టైం తీసుకున్న థిక్ పాలని యాడ్ చేసి ఇంకా దించేసుకోవడమేనండి. కాయగూర ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ థిక్ పాలని యాడ్ చేసేసాను. థిక్ కొబ్బరి పాలని యాడ్ చేసి కాసేపు ఈ విధంగా ఉడకపెట్టుకొని ఇంకా దించేసుకోవడమేనండి. అయిపోయింది.
గుమగుమలాడిపోయే రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటబుల్ స్టూ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.